చూస్తున్నాం. నేపుడు ఏపీ ఉద్యోగ సంఘాలతో క్యాబినెట్ సబ్ కమిటీ అయితే భేటీ కాబోతోంది. ఈ నెల 9 నుంచి ఉద్యమ కార్యాచరణ అటు ఏపీ జేఏసీ అయితే ప్రకటించిన నేపథ్యంలో చూసుకుంటే అటు ఏపీ ఉద్యోగ సంఘాలతో క్యాబినెట్ సబ్ కమిటీ అయితే భేటీ అవుతోంది. ఆర్థిక పరమైన అంశాలపై కూడా రాతపూర్వక హామీ ఇవ్వాలంటూ కూడా అటు ఏపీ ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగుల సమస్యలు అలాగే పెండింగ్ అంశాల పరిష్కారంపై కూడా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ చర్చలో అయితే సమావేశం కాబోతున్నట్లుగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 9 నుంచి ఉద్యమ కార్యాచరణ అటు ఏపీ జేఏసీ అయితే ప్రకటించింది. ఏపీ ఉద్యోగ సంఘాలతో క్యాబినెట్ సబ్ కమిటీ అయితే ఇవాళ భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆర్థిక పరమైన అంశాలపై రాతపూర్వకంగా హామీ ఇవ్వాలంటూ కూడా అటు ఏపీ జేఏసీ అయితే డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఉద్యోగుల సమస్యలు అలాగే పెండింగ్ అంశాల పరిష్కారంపై కూడా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అయితే చర్చించనున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఇవాళ చూసుకుంటే అటు ఏపీ ఉద్యోగ సంఘాలతో క్యాబినెట్ సబ్ కమిటీ అయితే భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయంటారు ఏడుకొండలో? మాదిరి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఏదైతే ఈ నెల 9వ తారీఖు నుంచి ఉద్యమ కార్యాచరణ చేపట్టడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ రోజు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. అయితే దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలను ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చారు. అయితే గతంలో కూడా చూస్తే ఇటు మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన పలుమార్లు ఆ ఉద్యోగ సంఘాలు భేటీ అయినప్పటికీ కూడా ఒక సమస్య మాత్రం కొలికి రాలేదు. దీంతో ఏదైతే కొత్త సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత సిపిఎస్ విధానాన్ని అమలు చేయాలని, అలాగే ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని, ఉద్యోగుల కంటే ఒక రోజు ముందుగానే ఏవైతే ఉద్యోగులు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారో పెన్షన్దారులకు ముందుగానే ఒక రోజు ముందు ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్లు వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా పలుమార్లు భేటీ అయినప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో గతంలో మాజీ గవర్నర్ ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల అటు సిఎస్ ను కూడా కలిసి ఫిర్యాదు చేసి అనంతరం తమ కార్యాచరణ అయితే ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు 9వ తారీఖు అంటే ఎల్లుండి నుంచి కార్యాచరణ ఉండబోతుందో, ఉద్యమ కార్యాచరణ ఉండబోవడంతో ఇప్పుడు సబ్ కమిటీ ఉటాహుటిన భేటీ కానుంది. అయితే సీఎం ఆదేశాల మేరకు ఈ రోజు భేటీ కానున్నారు. ఈ భేటీకి సంబంధించి బొత్స సత్యనారాయణతో పాటు సజ్జల రామకృష్ణ తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. అయితే ముఖ్యంగా ఉద్యోగస్తులు ఏదైతే ప్రకటించారు కార్యాచరణను, అది ఇప్పుడు దాన్ని ఆపే విధంగా ఎటువంటి వారికి ఏం కావాలి, ఎటువంటి నిబంధనలు పెడతారనే దాని మీద భేటీ కానున్నారు. అది కూడా రాతపూర్వకమైనటువంటి సమాధానం ఇస్తేనే ఉద్యమ కార్యాచరణ వెనక్కి తీసుకుంటామంటూ కూడా ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు భేటీ కానున్నటువంటి ఉద్యోగ సంఘాలతో ఈ యొక్క ఏపీ సబ్ కమిటీ భేటీ అయితే మాత్రం కీలకంగా మారనుంది. ఈ రోజు తుది నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోకపోతే ఖచ్చితంగా 9వ తారీఖు నుంచి తమ ఉద్యమ కార్యాచరణ అయితే కొనసాగిస్తామంటూ కూడా ఇప్పటికీ ఉద్యోగ సంఘాలు అయితే చెప్పినటువంటి ఏడుకొండలు. మరోవైపు చూసుకుంటే ఈ నెల 9 నుంచి ఉద్యమ కార్యాచరణ అయితే అటు ఏపీ జేఏసీ అయితే ప్రకటించింది. మరోవైపు ఇవాళ ఏపీ ఉద్యోగ సంఘాలతో అటు చూసుకుంటే క్యాబినెట్ సబ్ కమిటీ అయితే భేటీ అవుతుంది. అంటే ఈ భేటీలో అసలు చర్చలు చూసుకుంటే సఫలం అవుతాయా, అటు ఈ భేటీకి సంబంధించి చూసుకుంటే ఏపీ జేఏసీ ఏం చెప్తోందంటారు? అంటే మాదిరి గతంలో కూడా చూస్తే ఉద్యోగ సంఘాలు మాత్రం తమకు కావాల్సినటువంటి డిమాండ్లకు సంబంధించి రాతపూర్వకమైనటువంటి హామీ ఇవ్వాలి,
కేవలం మాటలతో కాలయాపన చేస్తే కుదరదు. రాతపూర్వకమైన సమాధానం కావాలి. అలాగే కొత్త సిపిఎస్ ను రద్దు చేసి పాత సిపిఎస్ ను అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలనేది ప్రధాన డిమాండ్. అలాగే ఉద్యోగుల్లో కొంతమంది ఏదైతే ఈ యొక్క స్థానికేతరులకు ఇస్తున్నటువంటి ఈ ట్రాన్స్ఫర్లు కానీ ఇటన్నిటిలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని కూడా సరిచేయాలనేది వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఇటు బొత్స సత్యనారాయణ గతంలో కూడా చాలా పలుమార్లు భేటీ అయినప్పటికీ కూడా కొలికిరానటువంటి అంశం, ఈ రోజు ఆయనతో పాటు సత్యల రామకృష్ణ కూడా భేటీ అవుతున్న నేపథ్యంలో కొలుకు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం తమ మొదటి నుంచి ఏది చెప్తున్నారో దానికి ప్రభుత్వం కట్టుబడితేనే ఈ యొక్క ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెడతాం, లేదంటే కనుక 9వ తారీఖు నుండి ఉద్యమ కార్యాచరణ మాత్రం యథేచ్ఛగా కొనసాగుతుందని చెప్పేసి ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఏడుకొండలు మరోవైపు చూసుకుంటే ఆర్థిక అంశాలకు సంబంధించి చూసుకుంటే రాతపూర్వకంగా హామీ ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆర్థిక అంశాలపై హామీ అంటే ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రధానంగా మనం ఏమేమి అనుకోవచ్చు అంటారు? అంటే ఆర్థిక అంశాలకు సంబంధించి అంటే ఏదైతే ఇప్పటి వరకు కూడా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి పిఎఫ్ కు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం వాడుకుంది అనేది ఉద్యోగుల వాదన. అయితే వాటికి సంబంధించిన ఆర్థిక అంశాలు ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి ఉద్యోగులకు కేటాయించినటువంటి ఆర్థిక బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని వేరే దారి మళ్లించకుండా ఎప్పటికప్పుడు సకాలంలో జీతాలు చెల్లించేలాగా కరెక్ట్ సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. అది కూడా రాతపూర్వకంగా ఇవ్వాలి. అదే ఉద్యోగుల కోసం కేటాయించినటువంటి ఈ సొమ్మును ఎక్కడా కూడా ఇతర మార్గాలకు మళ్లించకుండా కరెక్ట్ అయినటువంటి ఒక సమాధానాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలనేది ఉద్యోగ సంఘాల డిమాండ్. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.